జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. పల్లా రాజేశ్వరరెడ్డి తన కుటుంబాన్ని రోడ్డున పడేశారని, బోరును విలిపించారు, బిడ్డనే తనపైకి ఉసిగొలిపారని, రాజేశ్వరరెడ్డి నీచాతి నీచ రాజకీయానికి ఒడిగట్టారని ముత్తిరెడ్డి మండిపడ్డారు. కానీ నాకు చిన్నప్పటి నుండి వేసినట్టు గుర్తులేదు. కానీ ఈ మధ్య మా బిడ్డను బదాలు చేసి దుఃఖం తెప్పించిండు. ఇవాళ ఇంతమంది కార్యకర్తలను మనోభావాలను పశువుల పార్టీకి విరుద్ధంగా తిరిగి డిస్టర్బ్ మూడు నాలుగు లేడీస్ డిస్టర్బ్ చేస్తున్నాడు. వాళ్ళు వీళ్ళంతా గందరగోళం పాలిస్తున్నారు. ఒక్క కాడికి వచ్చిన వాళ్ళు, ఒక ఒక కుప్పకు వచ్చిన వాళ్ళు, ఒక తోవకు వచ్చిన వాళ్ళు, ఒక రీతికి వచ్చిన వాళ్ళు కాల్సిన చక్కదిద్దుకున్న వాళ్ళు అట్లా దాన్ని డిస్టర్బ్ చేయటం అనేది ఆయనకు ధర్మం కాదు, పద్ధతి కాదు. పార్టీకి, పార్టీ లక్షణానికి, పార్టీ విరుద్ధం సిస్టానికే విరుద్ధం ఆయన చేసేది. పార్టీకి, మా అధినేతకు, మా కేటీఆర్ మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, మా జిల్లా మంత్రి గారికి అర్థం చేస్తున్నాను. ఇది రెండు సార్లు కుట్రలు కుట్రలు ఛేదించి ఎట్లయితే మళ్ళీ నిలబెట్టినారు క్షేత్రంలో, అట్లనే మళ్ళీ నిలబెట్టాలని ఉంటాను. ప్రజల నుంచి